Ayyopapam movie song launch. నమ్మకం ఉంచి ఒక ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళందరికీ కూడా నాపై నమ్మకం పెట్టి ఒక డైరెక్షన్గా కొత్తగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. నా యొక్క టాలెంట్ ఉపయోగించి నా యొక్క మేకింగ్ అయిన ఈ యొక్క సినిమాకి స్టోరీ అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే మొత్తం కూడా నేనే చేస్తున్నాను సొంతంగా. నా దీనివల్ల ఒక సమాజానికి ఒక ఉపయోగపడే ఒక మంచి సినిమా, ఒక అందరికీ నచ్చే సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యల పరిష్కారం ఎలా జరుగుతాయి అంటే ప్రతి ఫ్యామిలీల కుటుంబంలో సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఆ సమస్యలను ఎట్లా అరికట్టాలన్నదే ఒక మంచిగా చేయాలన్న ఒక సంకల్పంతో ఈ సినిమా మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది. నాకు ఒక కొద్దిగా 20 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో చూస్తూ ఉన్నాను, ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాను. దానివల్ల నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి కొంత సినిమా చేస్తానని మా అందరు ఫ్రెండ్స్కి నేను చెప్తే నా పైన నమ్మకం పెట్టి ఇచ్చినందుకు నేను డిఫరెంట్గా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేస్తానని మీడియా ముఖ్యంగా చెప్తున్నానండి. నమస్కారం. అంటే నాకు ఒక సొంతంగా చేయాలని ఈ ఒక స్టోరీ, తర్వాత ఈ డైరెక్షన్ స్క్రీన్ ప్లే, ఈ పాట కూడా రాసింది నేనే సొంతంగా. మన తెలంగాణ సాంప్రదాయం, మన పదాలు ఒక విప్లవం లాగా ఒక చెప్పాలి. ఇప్పుడు ఈ సర్పంచ్ నేను షూట్ చేసేది కూడా ఒక 300 నుంచి 400 మంది ఒక గ్రామ ప్రజల మధ్యలో ఒక ఉద్యమం అంటే ఏంది అన్నదే వాళ్ళు ఒక సర్పంచ్ కోసం చెప్పి కష్ట నష్టాలని చేయాలన్న ఒక కాన్సెప్ట్తో చేస్తున్నాను అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు దీని. 100% మంచి క్వాలిటీగా మంచి సబ్జెక్టు, ఒక మన కుటుంబం మధ్యలో జరిగే సమావేశం బట్టి 100% సక్సెస్ఫుల్ చేద్దామని కోరుకుంటున్నాం అనమాట. మీ అందరు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నా. రామకృష్ణ సారు మనకి ఎంతో బ్లెస్సింగ్స్ అందిస్తున్నాడు. తర్వాత సాయి వెంకట సార్ ఎప్పటి నుంచో నాకు తెలుసు. సార్ ఇంతకుముందు కొన్ని సినిమాలు తీసినాడు. రీసెంట్గా నేను కలిశాను ఈయన. సార్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా నాకు చాలా ఆనందము. దాంతోపాటు మా గురుగారు వాయిస్లో పెద్దవారు షేకింగ్ శేషు గారు, ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం నాకు చాలా సంతోషం. దాంతోపాటు నా మిత్రులు నన్ను నమ్మి, మన రజనీ కుమార్ గారు ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ఎన్నో రీసార్ట్స్ అవన్నీ ఉన్నాయి బిజినెస్లో, ఆయన కూడా సహకరించి, మన చిన్న గారు అని ఒక బిజినెస్ మ్యాన్ ఆయన కూడా కొంత సహకరించి, తర్వాత మా కాలేజీలో ఉన్నాయి రాజు అని రాజు సార్ అని చెప్పి ఆయన చిత్తూరు ఆయన, ఆ సార్ కూడా మా సహకారము. ఆయన బ్యానర్, ఆయనే ప్రొడ్యూసరు. ఆయన కొన్ని ఆరోగ్యం పరిస్థితులు బాగాలేక ఆయన ఈ టైంలో ఇక్కడ రాలేని పరిస్థితుల్లో కొంచెం మాకి ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీడియా మిత్రులకి. శంకర్ గారి మొదటి ప్రయత్నం డైరెక్టర్, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఆయనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్గా సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సమయంలో ఈ పాట లాంచ్కి వచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు మన శంకర్ అన్న,
మంచి అవకాశం ఇచ్చి మంచిగా చేయాలని చెప్పి పక్కన ఉండి ఆయనకి ఏ విధంగా కావాలో సబ్జెక్టు మనకి బాగుంది మంచి సాంగ్స్ కావాలని చెప్పి పట్టుపట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా ఆయనకు కావాల్సిన విధంగా చేసుకున్నారు. సో దానికి చాలా హ్యాపీ అండి. ముందు ముందు కూడా ఇంకా సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా మనం కలిసి చేస్తున్నాము. మంచి హిట్ వస్తుందని నమ్మకంతో ఉన్నాం సార్. ఈ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని దీవించినందుకు పెద్దలందరికీ, అలాగే వచ్చిన అభిమానులు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ నమస్కారం అండి. శంకర్ ఎప్పటి నుంచో తెలుసు నాకు, కానీ ఇట్లా షాక్ ఇస్తానో నాకు తెలియదు. బట్ ఆల్ ది బెస్ట్ శంకర్, గమ్ముందు ముందు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. వేదికను అలంకరించిన మా గౌడ్ గారికి, అలాగే సాయి వెంకట్ గారికి, మిగతా వాళ్ళ పేర్లు తెలియదు నన్ను క్షమించాలి, నా దర్శకుడు శంకర్ గారు, బోస్ గారు వీరు తెలుసు, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. టైటిల్ మాత్రం అదిరిపోయింది. ఏం సినిమా వెళ్ళారా? అయ్యో పాపం. ఏమైంది ఇంట్లో ఎవరైనా పోయారా? కాదా, నేను వెళ్ళిన సినిమా అయ్యో పాపం. అవునా? అదే షాక్ అయిన టైటిల్ అయ్యో పాపం బాగుంది అన్నట్టుగా టైటిల్ కూడా చక్కగా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి చిన్న సైజు బలగం టైప్ ఏదో ఆలోచిస్తున్నాడు. బలగం ఎంత విజృంభించిందో అలా విజృంభించాలని ఈ చిత్రం కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామంది దర్శకులు అయిపోవాలని అనుకుంటారు, కానీ వాళ్ళ మనసులో ఉండే తపన్ని స్క్రీన్ మీద పెట్టగానే అది ఆటోమేటిక్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమాను కూడా అందరూ ఆశీర్వదించి అతన్ని ఎంకరేజ్ చేస్తారని, ఫస్ట్ టైం అయినా ఒక బెస్ట్ టైంగా చేయాలని అతన్ని ఆశీర్వదిస్తూ, మీ ఆశీర్వచనం కూడా కావాలని కోరుకుంటూ ఈ చిత్రం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అయ్యో పాపం సినిమా సాంగ్ ప్రమోషన్ ఈరోజు ప్రారంభించడం, పోస్టర్ లాంచ్ చేయడం, దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా ఈ సినిమా యూనిట్ అండ్ బోస్ గారు అండ్ శేష్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ పిఆర్ఓ మూర్తి గారు, మా చౌదరి గారు అంత యాక్టివ్, అక్షయ్ సింగర్ చాలా బాగా పాడారు, అక్షయ్ గారు అండ్ విచ్చేసిన అందరికీ నమస్సమాంజలి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక బలగం సినిమాతో ఒక హిట్ ఇవ్వగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ధైర్యం వచ్చింది. ఓ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సినిమా తీస్తే పబ్లిక్ ఆదరిస్తారు. శంకర్ అన్న అయ్యో పాపం శంకర్ అన్న అనకుండా అబ్బా ఏం సంపాదించింది శంకర్ అన్న సినిమా మీద అని ఇలాగా సినిమా తీయాలని, దీనికి మేమందరం నేను రామకృష్ణ గౌడ్ అన్న డెఫినెట్గా మేము తోడుగా ఉంటాం అండ్ మీ సినిమా రిలీజ్ వరకు మేము డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తాం. మీ ప్రొడ్యూసర్స్ కూడా మిమ్మల్ని నమ్మి వచ్చారు అంటే అది ఈజీ కాదు. ఓ మంచి సినిమా తీస్తున్నారు మీ నమ్మకంతో మీ నిర్మాతలు వచ్చారు. డెఫినెట్గా మీ సినిమా మంచి హిట్ కావాలి, బలగంలాగా మీరు మనం మంచి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమా తీయాలని మీకు బ్లెస్ చేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా శంకర్ సర్పంచ్ గారు, నేను కూడా సర్పంచ్గా పనిచేసిన, అలాగే మా సాయి వెంకట్ చెప్పినట్టు ప్రస్తుతం ట్రెండ్ అయితే చిన్న సినిమాలకు బాగా ఉంది. చాలా సినిమాలు కూడా రిలీజ్ బాగా చేయగలిగితే, ఇప్పుడు మీరు సాంగ్ నిజంగా చాలా బాగా అద్భుతంగా పాడిన అబ్బాయి చాలా బాగుంది కూడా. అంటే మీరు రికార్డింగ్ చేసింది చూపించారు, దానిమీదనే మాకు బాగా నచ్చింది. ఇంకా దాన్ని షూట్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఇప్పుడు మీరు అనుకున్న కోవలోనే ఆ దప్పులు అవి అదంతా అంటే చాలా మంచి బీట్ ఉంది సాంగ్లో. డెఫినెట్గా ఈ ఒక్క సాంగ్ మీరు చాలా బాగా పిక్చరైజేషన్ చేస్తే డెఫినెట్గా మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే శంకర్ గారికి ఎప్పుడు ఏదైనా మేలవల్లో మేము సపోర్ట్ ఉంటాను మరొకసారి చెప్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ ఫంక్షన్ అటెండ్ చేయించినందుకు మా శంకర్ గారికి అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.